అద్దంకి నగర పంచాయతీ పరిధిలో స్థానిక గీతా మందిరంలో ఆగస్టు నెల 29వ తేదీ ఆదివారం 10 గంటలకు తెలుగు భాష వారోత్సవాలు జరుపుకోవడమైంది. ఈ వారోత్సవాలు సభ సమన్వయకర్త బాపట్ల పార్లమెంటు జనరల్ సెక్రటరీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోఆర్డినేటర్ మండవ రామకృష్ణ ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షురాలు నర్రా శ్రీ లక్ష్మి నిర్వహణలో జరిగింది. గీతా మందిరం నుండి పార్టీ కార్యకర్తలు నాయకులు ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది. సరస్వతి విగ్రహానికి పూలమాల వేసి తెలుగు తల్లిని కొనియాడారు. అనంతరం నర్రా శ్రీలక్ష్మి తెలుగు భాష ప్రావీణ్యం గురించి ఉపన్యసించారు. తదుపరి గీతా మందిరంలో జరిగిన సమావేశంలో వక్తలు శ్రీరామచంద్రమూర్తి, లక్కరాజు శ్రీనివాసరావు, నారాయణ, బాలసుబ్రహ్మణ్యం సంభాషించారు. ఈ కార్యక్రమంలో రావిపాటి మోహన్ రావు సభాధ్యక్షులుగా, నర్రా శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అతిథిగా టొబాకో సెల్ కన్వీనర్ పూజా వరప్రసాద్, సీనియర్ నాయకులు తమన్నా శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ తాళ్లూరు వెంకట సుబ్బయ్య, బీజేపీ నాయకులు జాగర్లమూడి శివకుమారి, పోలవరపు అనుప్రసాద్, తుర్లపాటి లక్ష్మీ నరసింహమూర్తి, జానకి రామయ్య, హర్షవర్ధన్, ఆర్డీ జెన్సల్, బంగారు బాబు, జిలానీ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున రామకృష్ణ గారు, అన్వయ్ గారు, జాగమ శ్రీలక్ష్మి గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా ఇక్కడ గీతామందిరంలో సమావేశమై మాతృభాష పరిరక్షణ కోసం ఒక ర్యాలీ జరుపుతూ, అలాగే మాతృభాష యొక్క వైభవాన్ని, మాతృభాషలో మాధ్యమాన్ని, ఉన్నత చదువుల వరకు మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించిన అవసరాన్ని గురించి ఇవాళ ఇక్కడ మాట్లాడుకునేందుకు సమావేశం అయ్యారు. గిడుగు రామమూర్తి గారు తెలుగు భాష అంటే గ్రాంధిక భాషావాదం ఉన్నటువంటి కావ్యాలన్నింటినీ కూడా వ్యవహారిక భాషా ఉద్యమంలోకి తీసుకురావాలని చెప్పేసి అందరికి కూడా మన యొక్క భాష యొక్క సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, భాష పాండిత్యాన్ని అంతా కూడా అందరికీ అందజేయాలనే సంకల్పంతో ఆయన కృషి చేసినటువంటి మహానుభావుడు. అందుకనే వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడిగా మన గిడు రామమూర్తి గారి జయంతిని తలుచుకొని ఆ సందర్భంగా మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది 148వ జయంతి గిడుగు రామమూర్తి గారి. అందరూ కూడా మా గ్రాంధిక భాష వాదులందరూ కూడా ఆయనతో పోరాడారు. వారందరినీ కూడా ఓడించి మాతృభాష యొక్క గొప్పదనాన్ని, ప్రాశస్త్యాన్ని గురించి అందరికీ తెలియజేసి మాతృభాష పట్ల అందరినీ మక్కువ కలిగేటట్లుగా అందరినీ కూడా మాతృభాష మాధ్యమం మళ్లించే విధంగా కృషి చేసినటువంటి మహానుభావులు గిడుగు రామమూర్తి మంత్రి గారు ఒకరు. అందుకే అంటారు, అసలు రాయపూడు వారు మాట చెప్తారు, ఎంతో గొప్ప విషయం చెప్పారు. ఏ ప్రఫుల్ల సుమంబులు ఈశ్వరునకు పూజ సల్పితినో ఏను పూర్వమందు కలదయేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురమౌ నా తెలుగు మాతృభాష. 10 భాషలు తీసినటువంటి మన కన్నడ కంటిరు అంటాం కానీ తెలుగు మహారాజైనటువంటి ఆంధ్రుడి యొక్క వైభవాన్ని, ఆత్మగౌరవాన్ని దేశం మొత్తాన్ని చాటినటువంటి కృష్ణదేవరాయలు ఒక గొప్ప మాట అంటాడు. ఏమంటాడంటే, నేను తెలుగు వల్ల ఉండని చెప్పుకుంటాడు. కన్నడ కంటిరు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా నేను తెలుగు వల్ల ఉండని చెప్తూ చెప్తాడు. తెలుగదేలయన్న దేశం తెలుగు ఏ తెలుగు వల్ల బుండ తెలుగు కండ కండ అంటే చక్కెర కలకండ లాంటిదన్నమాట, అంత మధురమైందని చెప్పడం. తెలుగు వల్ల బుండ నే తెలుగు తెలుగు కండ ఎల్ల రూపుల గొలువవే ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అందరూ రాజులు కూడా పొగడేటువంటి భాష ఏదయ్యా అంటే ఈ తెలుగు భాష. అందుకనే ఎల్ల నృపుల గొరువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. కాబట్టి ఎందరో మహానుభావులు నన్నయ్య దగ్గర నుంచి వాళ్ళ జాస్వా వరకు
అందరూ కూడా ఇవాళ నవీన కవుడు వరకు తెలుగు భాషని సుసంపన్నం చేస్తున్నారు. మనం ఇంట్లోనూ బయట సభల్లోనూ కార్యక్రమాల్లోనూ పెళ్లి పేరంటల్లోనూ అన్నింటినీ కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ ఖచ్చితంగా తెలుగు భాషను వాడాలని అమలు చేయాలని చెప్పి మీరందరి తరఫున పెద్దలందరి తరఫున కోరుకుంటున్నాం. తెలుగు భాష ఎప్పుడైతే మన ఇంట్లోనూ బయట అన్ని చోట్ల తెలుగు వాడతాం, తెలుగు సజీవ భాషగా ఉంటుంది, తెలుగు ఎప్పుడు మృత భాషగా ఉండదని విశ్వసిస్తున్నాం. ధన్యవాదాలు.